అప్పనించినటువంటి సహకారం అందిందా అన్నప్పుడు అందరూ చేతులు ఎత్తాలి. అందలేదా అని అడిగితే ఏ ఒక్కరూ చెయ్యి ఎత్తడానికి వీల్లేదు అనేటువంటి సూచన ఆయన చేశారు. అది వాస్తవ రూపంలో నిన్న పర్యటనలో చూశారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క పరిపాలనా దక్షతకి ఈ వరద సమయంలో యంత్రాంగం ఎదుర్కొన్నటువంటి తీరే ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టికి పరిపాలనా దక్షతకి ఒక సాక్షిగా ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరణించినటువంటి నలుగురు కుటుంబాలకి తక్షణ సహాయంగా 4 లక్షలు ఇచ్చారు. మరలా ఇంకొక 6 లక్షల రూపాయల్ని వారికి సీఎం సహాయ నిధి నుంచి ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ తెలియజేశారు.